నెల్లూరు జిల్లా ఆత్మకూరు కోవిడ్ కేర్ సెంటర్ లో పురపాలక కమిషనర్ రమేష్ బాబు పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని ఆత్మకూరు సీఐ సోమయ్య తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని టిట్కో భవనాల వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఐ మాట్లాడారు. పలువురు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించబడి పట్టణంలోని కోవిడ్ కేంద్రంలో చికిత్స పొందిన 4 రోజులకే నెగిటివ్ గా పరీక్షల్లో ధృవీకరించబడడానికి కారణం కోవిడ్ కేంద్రంలో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, నిర్వహణ సిబ్బంది అందిస్తున్న సేవలే కారణమని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు మొగల్ యస్తాని, విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణమూర్తి, ప్రభాకర్, పలువురు పట్టణవాసులు పురపాలక కమిషనర్ రమేష్ బాబుకు, సీఐ సోమయ్యకు, కోవిడ్ కేంద్రం నిర్వాహక సిబ్బంది కామాక్షయ్య నాయుడును ఘనంగా సన్మానించారు. కోవిడ్ కేంద్రంలో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ, పారిశుద్ధ్య సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మీ సేవలను అమూల్యమైన మీ సేవలను అందిస్తూ ప్రతి ఒక్క పేషెంట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ పూర్తి ఆరోగ్యంతో బయటకు వెళ్ళడానికి మీరెంతో శాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క శ్రమని గుర్తిస్తున్నారు అందరూ. ఇక్కడ దానికి ఉదాహరణ ఈరోజు మనకిక్కడ ఇదే కోవిడ్ సెంటర్లో ఉండి మన స్వస్థత పొందిన శ్రీనివాస్ గారు, మన రఘు గారు, మరియు యజ్దాని, ప్రభాకర్ ఈ నలుగురే దీనికి ఉదాహరణ. ఇద్దరు జర్నలిస్టులు, సోషల్ మీడియా, వీళ్ళు అన్ని రంగాల్లో నిష్ణాతులు అయి ఉండి కూడా ఇక్కడ ఎంతో మంచి వాతావరణం ఉంది. ఇక్కడ అధికారులు కానీ, వర్కర్స్ కానీ ఎంతో కష్టపడుతున్నారనే దానికి వాడే ఉదాహరణ. అలాగే ఉత్తమమైన సేవలు మీరే అందిస్తున్నారనే దానికి కూడా వాళ్ళు ఈరోజు మీకు చేస్తున్న చిరు సత్కారం. వాళ్ళు స్వీట్లు తీసుకొచ్చి తమ ఆనందాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఇది ఈ చిన్న విషయమే కానీ మీ యొక్క సేవల్ని వాళ్ళు ఈరోజు గుర్తించి ఇక్కడికి వచ్చారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా సేవలు అందించాలి. కరోనా అనేది ఒక చిన్న డిసీజ్ మాత్రమే, ఇది వచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోయేదని ఎవరు భయపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. అభినందనలు తెలియజేస్తున్నాను. వర్కర్లు కూడా చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ దాదాపు 50 మంది పనిచేయాలి. ప్రస్తుతం 25 మంది లోపలే పనిచేస్తున్నారు. అంటే ఇంచుమించుగా ఒక్కో మనిషి 2 మనుషుల పని నెత్తనేసుకొని చేస్తున్నారు. అందుకని వారికి మనస్ఫూర్తిగా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మీలో ఒక ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.